అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మేము ముందుకైతే వచ్చేసాను తల్లి కడుపులో పెరుగుతున్న శిశువు యొక్క హృదయ స్పందనకు మరియు శిశువు లింగానికి అనుబంధం గురించి ఇప్పుడు చూద్దామండి అదేంటంటే కడుపులో ఉన్న బేబీ యొక్క హార్ట్ రేట్ అనేది వన్ ఫార్టీ బీపీఎం కంటే తక్కువగా ఉంటే పొట్టలో ఉన్నది బాబు అని లేదు వన్ ఫార్టీ బీపీఎం కంటే ఎక్కువగా ఉంటే పొట్టలో ఉన్నది పాప అని అంటారు కదా అసలు అది నిజమా అపోహ అనేది అయితే ఈ వీడియోలో చూద్దాం వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ ఎక్కడ లాస్ట్ వరకు చూడండి మీకు ఈ హార్ట్ రేట్పై ఉండే డౌట్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో క్లియర్ చేస్తానండి వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసు బేబీ యొక్క హార్ట్ రేట్ గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కడుపులో బేబీ యొక్క హార్ట్ రేట్ అనేది అన్ని మాసాల్లో ఒకేలా అయితే ఉండదండి మన కడుపులో బేబీ తొమ్మిది మాసాలు ఉంటుంది కదా ఈ తొమ్మిది మాసాల్లో బేబీ యొక్క హార్ట్ రేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అయితే బేబీ హార్ట్ రేట్ ఎప్పుడు మొదలవుతుంది అంటే గర్భం యొక్క నాలుగవ వారంలో ఈ హార్ట్ రేట్ అనేది అభివృద్ధి చెందుతుందండి అంటే అప్పటి నుంచే గుండె కొట్టుకోవడం హార్ట్ బీటింగ్ అనేది మొదలవుతుంది అయితే పిండం యొక్క హార్ట్ బీట్ అనేది ఐదవ వారంలో వన్ టెన్ బీపీఎం అయితే ఉంటుంది బీపీఎం అంటే నిమిషానికి గుండె కొట్టుకునే వేగం ఓకేనా అలాగే తొమ్మిదవ వారం వచ్చేసరికి వన్ సెవెంటీ ఉంటుందండి తర్వాత క్రమంగా పదమూడవ వారం నాటికి వన్ ఫిఫ్టీ బీపీఎంకి తగ్గుతుంది చూసారు కదా ఈ విధంగా బీపీఎం అనేది అంటే కడుపులో ఉన్న బేబీ యొక్క హార్ట్ బీట్ అనేది మారుతూ ఉంటుందండి అయితే బేబీ యొక్క హార్ట్ బీట్ అనేది ఒక్కొక్కసారి ఎక్కువగా ఉంటుంది అలాగే ఒక్కొక్కసారి చాలా తక్కువగా ఉంటుందండి దానికి గల కారణం ఏంటి అనేది అయితే ఇప్పుడు చూద్దాం కడుపులో బేబీ యాక్టివ్గా ఉన్న లేదా మూమెంట్స్ అనేవి ఎక్కువగా చేస్తూ ఉన్న హార్ట్ బీట్ అనేది డెఫినెట్గా రైజ్ అవుతుందండి అంటే హార్ట్ బీట్ అనేది పెరుగుతుంది అంటే బేబీ యాక్టివ్గా ఉన్నా పెరుగుతుంది అలాగే మూమెంట్స్ ఎక్కువగా ఉన్నా పెరుగుతుంది అని అర్థం అలాగే కడుపులో ఉన్న బేబీ రెస్టింగ్లో ఉన్న స్లీపింగ్ పొజిషన్లో ఉన్న హార్ట్ బీట్ అనేది తగ్గుతుందండి అయితే చాలామంది ఆ బేబీ యొక్క హార్ట్ రేట్ని బట్టి మన జెండర్ని చెప్పవచ్చు అంటారు అసలు ఇది నిజమా అంటే ఒక అపోహ అని అయితే మాత్రం చెప్పవచ్చు ఎందుకు అంటే ఇందులో నా యొక్క ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను వినండి నా యొక్క సెకండ్ ప్రెగ్నెన్సీలో బేబీ యొక్క హార్ట్ రేట్ అనేది వన్ ఫిఫ్టీ ఎయిట్ వన్ సిక్స్టీ ఆ రేంజ్లో అయితే ఉండేదండి నేనైతే పాప పుడుతుందనే అందరం అనుకున్నాము కానీ బాబు పుట్టాడు చెప్తున్నాను కదండి అస్సలు జెండర్ అంటే ఈ హార్ట్ రేట్ని బట్టి జెండర్ని అయితే చెప్పలేము బా బాబు లేదా పాప అనేది పుట్టేంత వరకు కూడా చెప్పలేమండి ఒకటండి ఎవరైతే ఏంటి బేబీ బాయ్ అయినా బేబీ గర్ల్ అయినా ఇద్దరూ కూడా ఈక్వల్ అండి ఇద్దరిని మనం సమానంగా చూసుకోవాలి ఎలాంటి తేడాలు అంటే భేదాభిప్రాయాలు ఏమీ కూడా లేకుండా ఇద్దరిని కూడా ఈక్వల్గానే చూసుకోవాలండి మాతృత్వం అనేది ఒక వరం అండి అమ్మా అనే ఆ ఒక్క పదం ఎంత అద్భుతం అమృతం అమోఘం కదండి కాబట్టి ఎవరు పుడితే ఏంటి ఇద్దరు కూడా ఈక్వల్ ఇద్దరిని కూడా సమానంగానే చూసుకోవాలి ఓకేనండి రోజు వీడియో అయితే ఇదేని ఈ వీడియోలో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను డెఫినెట్గా రిప్లై అయితే ఇస్తానండి మన ఛానల్లో ప్రెగ్నెన్సీ కేర్ వీడియోస్ చిల్డ్రన్స్ కేర్ వీడియోస్ అయితే ఉన్నాయి చూడండి మీకు మీ బేబీస్కి చాలా వరకు మన ఛానల్ అయితే యూజ్ అవుతుందండి ఒకటి మాత్రం చెప్తానండి ప్రెగ్నెన్సీలో ఎవరు పుడతారు అలాంటి టెన్షన్స్ పెట్టుకోవడం అసలు మంచిది కాదు ఒకటి మీరు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి డెలివరీ అయ్యేంత వరకు కూడా మీరు హెల్దీ ఫుడ్ తీసుకోండి యాక్టివ్గా ఉండండి వాటర్ ఎక్కువగా తీసుకోండి నేనైతే ఇదే చెప్తాను యాక్టివ్గా ఉంటే కడుపులో బేబీ కూడా యాక్టివ్గా హెల్తీగా ఉంటుందండి ఓకేనండి నెక్స్ట్ మరొక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకైతే వచ్చేస్తాను ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్